ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈరోజు ఐదో రోజును కూడా పెగాసిస్ గూఢచర్యం, నూతన వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై గందరగోళం నెలకొంది. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కార్గిల్ యుద్ద అమరవీరులకు జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లా డాగర్ యుద్ద స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.35% పెరిగింది. గత 24 గంటల్లో 39,361 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చాను టోక్యో నుంచి ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతోంది. కోవిడ్ టీకా వేసుకోవడంతో పాటు ఇతరులు కూడా వేసుకునేలా సహకరించాలని మా యువ శ్రోతలను కోరుతున్నాం. ఆరోగ్యానికి కోవిడ్ ముప్పు కొనసాగుతున్నందున స్వీయ రక్షణ చర్యలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటికి వెళ్లకండి, మాస్క్ ధరించండి, 2 గజాల భౌతిక దూరం పాటించండి, చేతుల ముఖం శుభ్రంగా ఉంచుకోండి. ఇక వార్తలు వివరంగా. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈరోజు ఐదో రోజును కూడా పెగాసిస్ గూఢచర్యం, నూతన వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై గందరగోళం నెలకొంది. లోక్సభ రేపటికి వాయిదా పడగా రాజ్యసభ ఈ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా పడింది. అంతకుముందు లోక్సభ అనేక పర్యాయాలు వాయిదా పడింది. ఇదే పరిస్థితి రాజ్యసభలో కూడా కొనసాగింది. సభలో కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు పెగాసిస్ గూఢచర్యం, నూతన వ్యవసాయ చట్టాలు మొదలైన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభాధ్యక్ష వేదిక వద్దకు దూసుకువెళ్లారు. దీంతో సభలో 2021 నావిగేషన్ బిల్లు మీద చర్చ జరగలేదు. ఈ గందరగోళం చెలరేగడంతో సభాధ్యకుడు వెంకయ్యనాయుడు సభను 5 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈ సందర్బంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కార్గిల్ యుద్ద అమరవీరులకు జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లా డాగర్ యుద్ద స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా రాష్టపతి స్మారకం అతిథుల పుస్తకంలో దేశ సరిహద్దుకు కష్టతరమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ముందుండి రక్షణ కల్పిస్తున్న 19 పదాతి విభాగం సైనికులకు, అధికారులకు జాతి యావత్తు వందనం సమర్పిస్తోందని వ్రాశారు. కోవిడ్ మహమ్మారి కాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు ఒక మంచి జీవన భద్రత కల్పించిందని ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ తెలిపారు. అమృత్ మహోత్సవంలో భాగంగా వేతన ఉపాధి మరియు జీవనోపాధి కేంద్రం నిర్వహించిన వెబినార్లో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దారిద్ర్యం బారిన పడకుండా పేద ప్రజలకు ఒక మాదిరి ఆదాయం కల్పించడానికి ముఖ్యంగా తిరిగొచ్చిన వలస కార్మికులకు ఈ పథకం ఎంతో దోహదపడిందని అన్నారు. ఈ పథకం అనేక విధాలుగా వారికి ఉపయోగపడిందని కూడా చెప్పారు. కాగా ఈ కేంద్ర అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి సత్యపాలన్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 11% ఉపాధి లభిస్తున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 97.35% చేరుకుంది. గత 24 గంటల్లో 35,968 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,05,000 పైగా ఉంది. గత 24 గంటల్లో 39,361 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,99,000 పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. ఈపీఎఫ్ఓ ప్రోద్బలం కలిగిన ఉపాధి పింఛన్ కార్యక్రమం ఈపీఎస్లో నెలవారీ పింఛన్లో కరువు భత్యం ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ టెల్లి చెప్పారు. లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ యాజమాన్య పింఛన్ పథకం పింఛన్దారుల డిమాండ్ మేరకు ప్రభుత్వం 1995 ఈపీఎస్ పథకం సమీక్ష మూల్యాంకనం కోసం ఒక ఉన్నతాధికార పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. నెలవారీ పింఛన్కు డీఏ కలుపుతూ ఈ కమిటీ ఎటువంటి సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో పెరుగుతున్న హింసాఖండలో ఈ సంవత్సరం మొదటి అర్దభాగంలోనే రికార్డు స్థాయిలో పౌరులు చనిపోవడం, గాయపడడం జరిగిందని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో 1600 పైగా పౌరులు మరణించారని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే
47% ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలు ఇంకా పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దేశంలో అత్యధిక భూభాగాన్ని తమ నియంత్రణలో ఉంచుకున్న తాలిబాన్ ఉగ్రవాదులతో ప్రభుత్వ దళాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. 20 సంవత్సరాల పాటు కొనసాగిన ప్రత్యేక సైనిక కార్యక్రమం నుంచి ఇప్పుడు అమెరికా మిత్రకూటమికి చెందిన అనేక అంతర్జాతీయ సైనిక దళాలు విరిదిరిగిపోతున్న సమయంలో ఆ దేశంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. మే జూన్ మాసాల్లోనే అత్యధిక సంఖ్యలో క్షతగాత్రులు నమోదయ్యారు. 2009 నుంచి ఐక్యరాజ్యసమితి ఆ దేశంలో క్షతగాత్ర నమోదు ప్రారంభించింది. తెలంగాణలోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ లోని అధికారులు ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచాలన్న నిర్ణయానికి ఈరోజు సింగరేణి డైరెక్టర్ సమావేశంలో ఆమోదం లభించింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సింగరేణి డైరెక్టర్లతో పాటు కేంద్ర రాష్టాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు పెంచే నిర్ణయాన్ని ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ నుంచి అమలు చేయడానికి బోర్డు అంగీకరించింది. దీనివల్ల మొత్తం 43,899 మంది సింగరేణి అధికారులు కార్మికులు లబ్ది పొందుతారు. రాష్ట ముఖ్యమంత్రి ఈ ఏడాది మార్చిలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చాను టోక్యో నుంచి మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా మీరాబాయి ఒక ట్వీట్ చేస్తూ స్వదేశం తిరిగి వచ్చిన తనకు ఇంత ప్రేమను మద్దతును తెలిపినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను అద్భుత ప్రతిభను కనబరిచి భారతదేశానికి తొలి ఒలింపిక్ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఇప్పుడు టోక్యోలో భారత్ జర్మనీల మధ్య మహిళల హాకీ పోటీ జరుగుతోంది. అంతకుముందు మన దేశం నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసింది. కాగా ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ మీద ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తోంది. దీనిని ఎఫ్ఎం రెయిన్బో అదనపు మెట్ల మీద మీరు వినవచ్చు. కాగా పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ 3వ రౌండ్లోకి భారత క్రీడాకారుడు ఆచండ శరత్ ప్రవేశించారు. ఆయన పోర్చుగల్ క్రీడాకారుడు టియాగో అపోలినియాను 2-1తో ఓడించి 3వ రౌండ్లోకి ప్రవేశించారు. రేపు 3వ రౌండ్లో కమల్ చైనాకు చెందిన నిరుటి విజేత మా లాంగ్తో తలపడతారు. హైదరాబాద్కు 156 కిలోమీటర్ల దూరంలో నాగర్ కర్నూల్ అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 5 గంటలకు భూకంపం సంభవించినట్లు సమాచారం. ఇది రిక్టర్ స్కేల్ మీద 4.0గా నమోదైంది. ఈ భూకంపం కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు జాతీయ భూకంపనల పరిశోధనా సంస్థ ఎన్సీఎస్ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి భారతీయ శాస్త్ర విజ్ఞాన పరిశోధనా విద్యాసంస్థకు చెందిన సీనియర్ ఆచార్య వసుత్కర్ జగదీశ్వరరావు హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 5 సంవత్సరాల పాటు ఈయన ఆ పదవిలో కొనసాగి సమయంలో ఆయనకు 70 ఏళ్లు గనక వస్తే ఆ పదవి నుంచి విరమణ పొందవలసి ఉంటుంది లేదా 70 ఏళ్ల లోపు 5 సంవత్సరాల కాలం పూర్తయితే ఆయన పదవి విరమణ చేస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంట్ 90 సభల్లో ఈరోజు 5వ రోజులు కూడా పెగాసిస్ గూఢచర్యం, నూతన వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై గందరగోళం నెలకొంది. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్బంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కార్గిల్ యుద్ద అమరవీరులకు జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా డాగర్ యుద్ద స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.35% పెరిగింది. గత 24 గంటల్లో 39,361 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చాను టోక్యో నుంచి మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.